السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ సోదర సోదరిమణులారా ఇలాంటి ప్రవక్త రానటువంటి జాతి వద్దకు ఒక ప్రవక్త రావడం జరిగింది ఆ ప్రవక్త అరబ్బు జాతిలో రావడం జరిగింది ఆయనే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వారు దీని గురించి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అరబ్బు జాతిలో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వారు రాక మునుపు ఎటువంటి ప్రవక్త యొక్క ఆవిర్భావము ప్రవక్త నియమించడము లాంటివి జరగనటువంటి జాతి అనేది అరబ్బు జాతి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రపంచంలో అన్ని జాతులలోనూ అన్ని ప్రదేశాలలోనూ ప్రవక్తలను పంపించడం జరిగింది. కేవలం చివరిగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బు జాతిలో పంపించడం జరిగింది. దాని గురించి ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిసివచ్చాయి. ముందుగా ఎలాంటి ప్రవక్తను నియమించబడినటువంటి జాతి యొక్క ప్రస్తావన మన ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సూర సజ్దా 32:3 దీని యొక్క ప్రస్తావన మనం చూడవచ్చు. 32:3 మనం చూసినట్లయితే ఏమిటి, ఇతను ప్రవక్త స్వయంగా దీన్ని కల్పించుకున్నాడని వారంటున్నారా? ముమ్మాటికి కాదు, వాస్తవానికి ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చింది. నీకు పూర్వం హెచ్చరించే వాడెవడూ రాని వారిని నువ్వు హెచ్చరించడానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికి అని చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు ఎలాంటి హెచ్చరించేవారు ఆ జాతి కోసం రాలేదు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ఇంకా మనం ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే సూరా యాసిన్ 36:1-8 మనం చూసినట్లయితే దీని యొక్క ప్రస్తావన మనకి స్పష్టంగా తెలుస్తుంది. యాసీన్ వివేకంతో నిండిన ఖురాన్ సాక్షి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు, రుజువు మార్గాన ఉన్నవాడవు, సర్వాధికుడు కృపాకరుడు అయిన అల్లాహ్ తరపున ఇది ఈ గ్రంథము అవతరింపజేయడం జరిగింది. ఎవరి తాత ముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించడానికి ప్రవక్తగా పంపబడ్డావు, అందువలనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు. వారిలో చాలామందికి వ్యతిరేకంగా మాటు ఖరారైపోయింది, ఇక వారు విశ్వసించేవారు కాదు. వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు అంతకు మునుపు ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడానికి శుభవార్తను అందజేయడానికి వచ్చారో దానికి మునుపు వారి తాత ముత్తాతల వద్దకు ఎటువంటి హెచ్చరించేవారు, శుభవార్తను ఇచ్చేవారు, ప్రవక్తలు, సందేశహరులు రాలేదు అని ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బు జాతిలో పుట్టించడం జరిగింది. దాని గురించి మన ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే సూరా సబా 34:44 మనం చూడవచ్చు. 34:44 మరియు మేము వారికి మక్కావాసులకు చదివేందుకు అంతకు ముందు గ్రంథాలు ఇచ్చి ఉండటం కానీ నీకు మునుపు వారి వద్దకు హెచ్చరించేవాడిని కానీ పంపడం కానీ జరగలేదు. అంతకుముందు గ్రంథం కానీ హెచ్చరించేవారు కానీ ఈ జాతి వారి వద్దకు పంపబడలేదు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ జాతి కోసం పంపించడం జరిగింది. అందుకని మన ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే సూరే రాద్ 13:30 మనం చూసినట్లయితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదేవిధంగా మేము నిన్ను ఈ సమాజంలోనికి పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి అని చెప్పడం జరిగింది. అన్ని సమాజాల్లోనూ ప్రవక్తలు రావడం జరిగింది, వారు విశ్వసించడం జరిగింది, కొందరు విశ్వసించకపోవడం జరిగింది, వారిపై అల్లా యొక్క శాపం రావడం జరిగింది, ఇలాంటి అన్నీ జరిగిపోయినాయి. కానీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ జాతిలోనికైతే పుట్టడం జరిగిందో ఆ జాతి వద్దకు అంతకుముందు ప్రవక్తలు, సందేశహరులు, సత్యాన్ని తెలియజేసేవారు, హెచ్చరించేవారు రాలేదు. అంతకుముందు గ్రంథం కూడా వారి కోసం రాలేదు. అందుకని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బు జాతిలో పుట్టించడం జరిగింది.
ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం అరబ్బుల కోసమేనా లేక సర్వ మానవాళి కోసం ఆయన ప్రవక్తగా నియమించబడ్డారా అనే విషయం కూడా తర్వాత వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా తర్వాత వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏదైతే మనం తెలుసుకున్నామో దాన్ని విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఆయనను అడుగు జాడలు నడిచే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.